నమస్తే వెల్కమ్ టు టీవీ 45 ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ చూద్దాం వైసీపీ ప్రభుత్వం పై చంద్రబాబు ఫైర్ నేరాల కట్టడిలో ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందని ఆరోపణ మునుగోడులో బీజేపీ అడ్డదారులు తొక్కుతోందన్న మంత్రి హరీష్ రావు మోదీ పాలనలో మహిళలకు మైనారిటీలకు రక్షణ లేదని వ్యాఖ్య మూడు రోజుల పాటు ప్రధాని మోదీ గుజరాత్ లో పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం రెండోసారిగా డీఎంకే అధ్యక్షుడిగా ఎన్నికైన స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ నేతలు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణలో నిత్యం ఏదో ఒక మూల ఎన్నికల వాతావరణం చోటు చేసుకుంది తాజాగా మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల కోలాహలం నెలకొంది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ మునుగోడులో పాగా వేయాలని పక్క వ్యూహాలు రచిస్తుంటే ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ తాపత్రయపడుతోంది 2023 ఎన్నికల్లో అధికారం మాదేనని ఫుల్ జోష్ మీదున్న కాషాయం మళ్లీ రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడని బీరాలు పలుకుతోంది ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో కాషాయం తరపున ట్రిపుల్ ఆర్ ఉండగా మరో ఆర్ను పంపేందుకు ప్రణాళికలు రచిస్తోంది మునుగోడు మూడు ప్రధాన పార్టీల సరళిపై టీవీ 45 ప్రత్యేక కథనం తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల కంటే ఉప ఎన్నికలే ఉత్కంఠను రేపుతున్నాయి 2018లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన తరువాత అనేక ఉప ఎన్నికలు జరిగాయి దుబ్బాక నాగార్జున సాగర్ హుజూర్ నగర్ హుజూరాబాద్ ఇలా ఉప ఎన్నికలు జరిగిన చోట దుబ్బాక హుజూరాబాద్ తప్ప అన్ని చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది తాజాగా మునుగోడు ఉప ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుంది ఇప్పటికే 2 నెలల నుంచి ప్రచారంలో దూసుకుపోయిన రాజకీయ పార్టీలు ఇప్పుడు తమ దూకుడు మరింత పెంచనున్నాయి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటించగానే ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు రాజకీయ పార్టీలు తమ కార్యాచరణతో ముందుకు పోతున్నాయి 7వ తేదీ నుంచి ఉప ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది దీంతో అన్ని రాజకీయ పార్టీల ప్రచారాలను వారి ఆదాయ వ్యయాలు నేతల కదలికలపై అధికారుల నిఘా ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో ఉంటుంది ఇప్పటివరకు మునుగోడు నియోజకవర్గంలో 16 సార్లు ఎన్నికలు జరగ్గా పీడీఎఫ్ ఒకసారి సిపిఐ 7 సార్లు కాంగ్రెస్ 7 సార్లు టీఆర్ఎస్ ఒకసారి విజయం సాధించాయి కాంగ్రెస్ గెలిచిన ప్రతిసారి సిపిఐ ప్రధాన ప్రత్యర్థిగా ఉండగా సిపిఐ గెలిచిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న పరిస్థితి వామపక్ష పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గంగా మునుగోడుకు ప్రత్యేకత ఉంది కాంగ్రెస్ కమ్యూనిస్టులకు మునుగోడు నియోజకవర్గంలో మంచి పట్టుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కమ్యూనిస్టులు బలహీనపడడం కాంగ్రెస్ పార్టీ వరుసగా 2 సార్లు అధికారంలో లేకపోవడంతో ఆ పార్టీల బలమైన క్యాడర్ స్తబ్దుగా ఉంది టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్లకు మునుగోడు ఉప ఎన్నిక కీలకం కావడంతో మూడు పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు 2 నెలల నుంచి చేయని ప్రయత్నం లేదు రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటించిన వెంటనే నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ సభను సక్సెస్ చేసిన కాంగ్రెస్ అంతే దూకుడుతో తమ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి శ్రవంతిని ప్రకటించింది పిసిసి అధ్యక్షుడు సిఎల్పి నేతలు చెరొక మండలం ఇన్ఛార్జీలుగా మరికొంతమంది నేతలు మండలాలకు ఇన్ఛార్జీలుగా నియమించుకుని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చేజారకుండా కాంగ్రెస్ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా సిట్టింగ్ సీటు గెలుపే లక్ష్యంగా ముందుకు పోతోంది మరోవైపు మునుగోడులో 2018లో ఓటమి దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి తరువాత అధికార టీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా కీలకంగా భావిస్తుంది స్థానికంగా పట్టున్న నేత గతంలో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా మునుగోడు రణరంగంలోకి కారేసుకుని బయలుదేరారు దుబ్బాక హుజూరాబాద్ లో జరిగిన పొరపాట్లు మునుగోడులో జరగకుండా గులాబీ పార్టీ అడుగులు వేస్తుంది మునుగోడులో సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రజాదీవన సభ నిర్వహించగా ఈ స్థానాన్ని గెలుచుకునేందుకు మరికొన్ని సభలు కూడా ప్లాన్ చేస్తోంది ప్రతి 2 గ్రామాలకు ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి సక్సెస్ అయిన టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల లబ్దిదారులతో ఆత్మీయ సమ్మేళనాలు జరుపుతోంది మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో తమకు తిరుగులేదని టీఆర్ఎస్ పార్టీ చాటి చెప్పేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఓటమి లక్ష్యంగా అడుగులు వేస్తోంది తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు
2023 లో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని గట్టిగా భావిస్తున్న బీజేపీ మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని వ్యూహ రచన చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో మండలాలకు ఇన్‌చార్జ్‌ను ఉప ఎన్నికలకు స్టీరింగ్ కమిటీని బూత్ల వారీగా ఓటర్లను కలుసుకునే బీజేపీ ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన పాల్వాయి శ్రవంతి సీనియర్లను కలుపుకొని ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ నేతలందరూ కలిసి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకట్ రెడ్డి కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తారా అన్న సందేహం ఆస్తం పార్టీని వెంటాడుతోంది. ఇలా ప్రధాన పార్టీలకు మునుగోడు ఉప ఎన్నిక కీలకం, ప్రతిష్టాత్మకం కావడంతో గెలిచేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి వెనుకాడడం లేదు. మరి మునుగోడు ప్రజలు ఎవరికి జై కొడతారో, ఎవరిని తిరస్కరిస్తారో, మరెవరిని ఇంటికి పరిమితం చేస్తారో వేచి చూడాలి. మునుగోడు ప్రజలారా, ఉచితంగా మోటార్లు వాడుకునే టీఆర్ఎస్ కావాలా, మోటార్లకు మీటర్లు పెట్టే బీజేపీ కావాలా, తేల్చుకోండి మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మునుగోడులో బీజేపీకి చెప్పుకోవడానికి ఏమీ లేదని ఆయన విమర్శలు గుప్పించారు. మోదీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం మొదలుపెట్టిందని ఆయన ఆరోపించారు. మహిళలకు మైనార్టీలకు మోదీ పాలనలో రక్షణ లేదని వ్యాఖ్యానించారు. చేనేత కార్మికులకు ఉన్న పథకాలను మోదీ సర్కార్ తీసివేసిందన్నారు. మోదీ సర్కార్ ఒక్క మంచి పని చేసిందా అని మంత్రి నిలదీశారు. క్షుద్ర పూజలు మీకు అలవాటు, మాకు కాదని బండి సంజయ్కు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ తెచ్చిపెట్టిందని, మునుగోడులో బీజేపీ అధికార దుర్వినియోగం పాల్పడి గెలవాలని అనుకుంటుందని వ్యాఖ్యానించారు. కార్లు మోటార్ సైకిళ్లు నేతలకు బీజేపీ కొనిస్తుందంట అంటూ ఫైర్ అయ్యారు. రైతు బీమా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, రైతునే కాదు దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ రైతు కుటుంబాన్ని కూడా కాపాడే విధంగా రైతు బీమా పథకాన్ని తెచ్చి 87,000 మంది రైతులకు ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా రైతు బీమా కింద 4,333 కోట్ల రూపాయలు డబ్బు ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామాల్లో కూడా వైకుంఠధామాలు, నర్సరీలు, డంప్ యార్డ్లు, స్వచ్ఛ గ్రామాల నిర్మాణం జరిగింది, స్వచ్ఛ మున్సిపాలిటీల నిర్మాణం జరిగింది, తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం జరిగింది, ఎస్టీలకు రిజర్వేషన్ తేవడం జరిగింది, దళిత బంధు లాంటి పథకం ఎస్సీల కోసం తేవడం జరిగింది. ఇలా మేము చేసిన పని అద్భుతము అని కేంద్ర ప్రభుత్వమే మాకు అవార్డులు ఇస్తున్న విషయం కూడా మీకు తెలియంది కాదు. మొన్న కూడా గ్రామ పంచాయతీల్లో అవార్డులు ఇచ్చింది, మున్సిపాలిటీల్లో అవార్డులు ఇచ్చింది, మిషన్ భగీరథకు అవార్డులు ఇచ్చింది, ఇట్లా అనేక ప్రోగ్రామ్స్లో రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డులు వస్తూ ఉన్నాయి. మరి ఇలా మునుగోడు ప్రజలు ఆలోచించారు, ఇలా బీజేపీకి చెప్పుకోవడానికి ఏమీ లేక దివాలకోరు దిక్కుమాలిన రాజకీయాలు చేసే ప్రయత్నం, వాళ్ళ నోటికి మొక్కాలి, ఏది పడితే అదే మాట్లాడేటువంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి ప్రజల దగ్గరికి పోయి, ఏమైనా ఉందా బీజేపీకి చెప్పుకోవడానికి? 400 ఉన్న గ్యాస్ సిలిండర్ను 1200 చేసినాము, మాకు ఓటేయండి అని చెప్తారా బీజేపీ నాయకులు? మునుగోడు ప్రాంతానికి ప్రజాప్రతినిధిగా ఉండి ఆ ప్రాంతాన్ని కోమటి రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఏమాత్రం అభివృద్ధి చేయలేదని మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్నది భారత్ జోడో యాత్ర కాదు, చోడో యాత్ర అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 22,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కోసం రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా త్రాగునీరు, సాగునీరు, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణలోనే అమలవుతున్నాయన్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద దారులు, పెద్ద పెద్ద బంధువులు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నదే కాంగ్రెస్ లో బీజేపీలో పోయి
తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే ఈటా రాజేందర్ జోషన్ చెప్పారు. మహావీర్ కళాశాలలో బీజేపీ ఓబీసీ మోర్చా శిక్షణ శిబిరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పేరుకే ప్రజాపాలన కానీ కుటుంబ పాలన సాగుతోందన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల నమ్మకం కోల్పోయారని ఆయన భవిష్యత్ పలికారు. ఈ కార్యక్రమంలో బీహార్ ఎమ్మెల్యేలు, రాష్ట్ర బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఓబీసీ మోర్చా మీ రోజుల పాటు రాజకీయ నిన్న ఇవాళ గడిచిపోయింది, రేపు ఉంది. 2023లో తెలంగాణ గడ్డ మీద ఏరాల్సిన జెండా కాసాయ జెండా గెలవాల్సిన పార్టీ భారతీయ జనతా పార్టీ అనేది ఏకైక లక్ష్యం. పార్టీ పార్టీకి అనుబంధమైనటువంటి సంఘాలు పనిచేస్తాము. కేసీఆర్ గారు గత 8 సంవత్సరాలు అన్ని వర్గాలపై విశ్వాసం కోల్పోయి చెప్పే మాటకి చేసే పనికి కొంతలు లేకుండా పోయింది. కాబట్టి ఇవాళ అన్ని వర్గాల పిల్లలకు తెలంగాణ కేసీఆర్ గారి పరిపాలన సరిపోయింది. ఇంకా కొనసాగితే ఈ రాష్ట్రానికి అదిష్టం. ఈ ప్రభుత్వం ఓడిపోవాలి, కేసీఆర్ ఓడిపోవాలంటే సందర్భంలో ఇవాళ పేరు ఆలోచిస్తాము. ఇక్కడ జరిగేది కుటుంబ పరిపాలన మాత్రమే. ఇక్కడ పేరుకే ప్రజాస్వామ్యం తప్ప నాచరికపు పరిపాలన కొనసాగుతుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వకపోవడం దారుణమని తెలిపారు. తక్షణమే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా కట్ ఆఫ్ మార్కుల్లో మినహాయింపు ఇస్తూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ను సవరించాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ను ఆదివారం మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డిలతో కలిసి ఆమె ప్రారంభించారు. టీడీపీ హయాంలో ఏరియా వైద్యశాలలో డాక్టర్స్ ఉండేవారు కాదని, నేడు 22 మంది డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. టెరిషరీ కేర్ సంబంధించి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక అడుగులు తీసుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే మెడికల్ కాలేజ్ ని తీసుకొస్తా ఉన్నాం. మరి మన మార్కాపురం సంబంధించి మీకు తెలుసు, గతంలో ఇక్కడ ఉన్నటువంటి మార్కాపురం పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా ఏదైనా ఒక ఆరోగ్య పరిస్థితి వచ్చిందంటే వస్తే రిమ్స్ కి రావాలి, లేకపోతే మా గుంటూరు రావాలి, ఇలాంటి పరిస్థితి ఉండేది. మరి ఈ రోజు ప్రైమరీ హెల్త్ కేర్ ని సెంటర్ స్ట్రెంగ్త్ చేస్తూ ఈ రోజు మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఎక్కడైతే ఈ రోజు మనకు ప్రతి సచివాలయ పరిధిలో కూడా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ ని తీసుకొచ్చాము, అలాగే ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అలాగే పిహెచ్సిలు తీసుకొచ్చాము. మరి ఏదైతే మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉందో గతంలో చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు హయాంలో అక్కడ డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు, నాకు తెలిసి దాదాపు 10 మంది డాక్టర్లు కూడా పనిచేసేవాళ్ళు కాదు. ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. మహిళా నేరాల కట్టడిలో ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందని మండిపడ్డారు. కాకినాడలో దేవిక హత్యపై సీఎం ప్రకటన మోసపూరితంగా ఉందన్నారు. దిశ చట్టం ప్రకారం నిందితులపై చర్యలనడం మోసగించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రకటనలు ఇవ్వడం మాని నిందితులకు శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. తిరుమలలో డైల్యూవర్ కార్యక్రమాన్ని ఈవో ధర్మారెడ్డి నిర్వహించారు. అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భక్తుల వద్ద నుంచి పలు సూచనలు, సలహాలు స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఏర్పాట్లలో పలు మార్పులు చేస్తున్నట్లు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. త్వరలోనే వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని 10 గంటలకు మారుస్తామన్నారు. భక్తుల సౌకర్యార్థం వసతి గదులు కేటాయింపు అంశంపై ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీవారి వైభవోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే డిసెంబర్లో ఒంగోలు, ఢిల్లీలో వైభవోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. అకామిడేషన్ పైన అకామిడేషన్ దొరకడం లేదు, డిలే అయిపోతుంది అనేటువంటిది భక్తులు, ఇద్దరు భక్తులు అడిగారు. దాని గురించి గదుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది. వచ్చేటువంటి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు కాబట్టి అకామిడేషన్ సమస్య ఉంటుంది. అందువలనే సలహా ఇవ్వడం జరిగింది, తిరుపతిలో అకామిడేషన్ తీసుకొని తిరుమలకు వస్తే బాగుంటుంది. 300 రూపాయల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్లో తీసుకున్న వాళ్ళు, బ్రేక్ దర్శన టికెట్లు తీసుకున్న వాళ్ళు, తర్వాత త్వరలో మేము స్టార్ట్ చేయబోయే SSD టోకన్స్ తిరుపతిలో తీసుకున్న వాళ్ళందరూ కూడా తిరుపతిలోనే అకామిడేషన్ తీసుకుని వస్తే బాగుంటుంది. రెండవది, 10 గంటలకు బ్రేక్ దర్శనాన్ని మార్చడం వల్ల ప్రయోగాత్మకంగా ఏమైనా అకామిడేషన్ పైన భారం తగ్గుతుందేమో చూడాలి.
అవి కూడా సాధ్యాసాధ పరించి ప్రయోగాత్మకంగా అది సక్సెస్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. లడ్డూ కౌంటర్స్లన్నీ ఆపరేట్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే లడ్డూ కౌంటర్స్లో తక్కువ ఆపరేట్ చేయడం వల్ల దాదాపు గంట గంటన్నర టైం పడుతుంది లడ్డూ కౌంటర్స్లో లడ్డూ తీసుకోవడానికని ఒక భక్తుడు అడిగాడు. ఇక్కడ సమస్య ఏంటంటే మేము దాదాపు 52 కౌంటర్స్ ఆపరేట్ చేస్తున్నాం, ఫస్ట్ ఫ్లోర్లోను గ్రౌండ్ ఫ్లోర్లోను. గుంటూరు జిల్లాలో రేపు నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విభజన హామీలు, ఆంధ్రుల హక్కుల అంశంపై సమావేశం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు అప్పికట్ల శ్రీహరి నాయుడు తెలిపారు. మంగళగిరి ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ లో అన్ని పార్టీల ప్రతినిధులు, ప్రజా సంఘాలు హాజరవుతారని పేర్కొన్నారు. విభజన హామీలు కేంద్రం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిందని, వాటిని అమలు చేయడంలో కేంద్రం విఫలం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలో 9 అంశాలపై తమ పోరాటం అని జేఏసీ ఉపాధ్యక్షుడు వీసం వెంకట ప్రసాద్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలోని సభలు, సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సోమవారం జరగబోయే నాన్ పొలిటికల్ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ రాజకీయ పక్షాలతో పాటు, పత్రికా విలేకరులతో పాటు, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు, ప్రజా సంఘాలు పూర్తి స్థాయిలో హాజరయ్యి, అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే విభజన హామీలు ఉన్నాయో వాటిలన్నింటిని నెరవేర్చడం కోసం మాత్రమే మా ఉద్యమం తప్ప, విత్ రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఏ పార్టీల మీద కూడా మేము విమర్శలు చేయాల్సిన అవసరము మాకు లేదు. కేవలం రాష్ట్రానికి సంబంధించి ఏవైతే విభజన హామీలు ఉన్నాయో ఈ విభజన హామీలను పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి విడుదల చేయాలని చెప్పేసి, వీటిలన్నిటి మీద కూడా రాజకీయ పక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఉన్నటువంటి అభిప్రాయాలను తెలియజేయడం కోసం మాత్రమే మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాము. వీటిల్లో మేధావులతో పాటు మీడియా మిత్రులు కూడా హాజరయ్యి వారి అభిప్రాయాలను కూడా మాతో పంచుకొని రాష్ట్రానికి సంబంధించి మౌలికంగా ఏమేమి కావాలో, అభివృద్ధి ఏ విధంగా చేయాలో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ మీద ఏ విధంగా సీతకన్న వేస్తున్నాయో వీటిలన్నింటి మీద మాత్రమే మేము సమావేశంలో చర్చించబోతా ఉన్నాం. వీటిలన్నిటికీ ప్రత్యేక ఆహ్వానంగా మీ అందరికీ ఇదే ఆహ్వానంగా భావించి రావాల్సిందిగా కోరుచా ఉన్నాం. వైసీపీ పాలనలో ముస్లింల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బరాషాహిద్ దర్గా ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ముస్లింల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు సాధించామన్నారు. బరాషాహిద్ దర్గా వద్ద మసీద్తో పాటు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. వచ్చే రొట్టెల పండుగ నాటికి ఈ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. మైనార్టీలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరిఫుల్లా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఇదే ఫండాతో ముందుకు సాగుతాం. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొంటేనే ఆ కార్యక్రమాలకి మరింత గౌరవం వస్తుంది, మనకి బాగుంటుంది అని మనం చేసుకుంటూ ఈ యొక్క మసీదు శంకుస్థాపన, బారాసాహిద్ దర్గా శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే ఇక్కడ ఇచ్చేసినటువంటి కడప పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేని గారికి, అదేవిధంగా పెద్దలు ముఫ్తి గారికి, అదేవిధంగా ఎప్పుడు ఇక్కడే ఉండే అబూబకర్ గారికి, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారికి, వారందరికి కూడా మీ చేతులు సవినయంగా జోడించి మీరు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. కాకినాడ జిల్లా కాన్రేగల కూరాడులో జరిగిన యువతి దారుణ హత్యపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన దేవకీ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. యువతి కుటుంబానికి అండగా నిలవాలని సీఎం జగన్ ఆదేశించారు. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. అయితే అబ్బురపరిచే కళారూపాలు, ఆకట్టుకునే జానపద ప్రదర్శనలు ఉరకలెత్తే ఉత్సాహంతో ప్రారంభమయ్యాయి. కేరళ కళాకారులతో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఆర్జీఓ సూర్యకళ చిందేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, తెలంగాణ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్తో పాటు పలువురు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంది వారందరూ కృతశాంతులతో ఉన్నారనే సంకల్పంతో మాకు తీసుకున్నటువంటి ఈ 8 సంవత్సరాల కాలంలో చాలా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా, అభివృద్ధికరమైనటువంటి రాష్ట్రంగా,
వ్యవసాయ రంగాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దినటువంటి రాష్ట్రంగా అన్ని వ్యవస్థలను ఒక క్రమ పద్ధతిలో 8 సంవత్సరాలలో దేశానికి ఒక రోల్ మోడల్ లాగా చేసి చూపించినటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అదే కోణంలో దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా అదే విధమైనటువంటి సేవలు అందాలనేటువంటి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా మరి అవతరించడం జరిగింది. జనగామ జిల్లా కొడకండ్లలో శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో శ్రీ మహాచక్ర శరత్కాల మహోత్సవం కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. మంత్రికి పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహాచక్ర శరత్కాల మహోత్సవం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్. అమ్మవారి దయతో సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా నర్సంపేట సివిల్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పండ్లను పంపిణీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులంతా స్నేహభావంతో కలిసి జీవించాలని కోరారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మకు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. 5 రోజుల బోనాల ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. సోమవారం ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తామని తెలిపారు. మహిళలు భక్తి శ్రద్ధలతో కాలినడకన వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. గ్రామంలోని ప్రజలందరూ బాగుండాలని, రేణుక ఎల్లమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాల్వంచలో ముస్లింల పండుగ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ముస్లిం ప్రవక్త మహమ్మద్ జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది మిలాద్ ఉన్ నబీ వేడుకలు జరుపుతారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అన్ని మసాజీ కమిటీ తరఫు నుంచి వచ్చి విచ్చేసినటువంటి ముస్లిం సోదరులు విచ్చేసి ఘనంగా ఈ యొక్క మిలాదున్ నబీ వేడుక జరుపుకుంటాం. ఆనవాయితీ ఇది ఎందుకు అనగా మరి యొక్క ఈ మిలాదున్ నబీ దేనికి చేస్తున్నారు అంటే మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు తాలా సల్లం మక్కాలో వారు జన్మించారు. వారు జన్మించిన తర్వాత మరి వారి అడుగుజాడలో నడిచేటువంటి యావత్ ప్రపంచ ముస్లిం మొత్తం వారి అడుగుజాడలో నడుస్తున్నారు. మరి వారి మీద ఎలాంటి అవమానాలైనా ఎలాంటి కించపరిచే చర్యలు చేసినా కూడా అది ముస్లిమ్స్ చాలా దహించరాని అది సహించరాని విషయం. కాబట్టి మరి ఇలా ఈ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తాలా సల్లం అడుగుజాడలు నడిచే యావత్ ముస్లిం ప్రపంచం మొత్తం ముస్లిమ్స్ మొత్తం వారు ఈ యొక్క జన్మదిన కార్యక్రమం జరుపుకుంటున్నారు. మిలాదున్ నబీ అంటే ఈ నెల 12 రబీలవర్లో జన్మించారు మక్కాలో. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన డిఎంకే సర్వసభ్య సమావేశంలో పార్టీ సభ్యులు సీఎం స్టాలిన్ ను 2వ సారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిఎంకే ఎంపీ కనిమొళిని డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎన్నిక కాగా, నీటిపారుదల మంత్రి దురై మురుగన్ మరోసారి జనరల్ సెక్రటరీగా, కేంద్ర మంత్రి టీఆర్ బాలు కోశాధికారిగా ఎన్నికయ్యారు. ప్రధాని మోదీ గుజరాత్ లో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గుజరాత్ లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం దేశంలోని తొలి సౌర విద్యుత్ గ్రామంగా మోదేరాను ప్రకటించనున్నారు. గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ అన్ని బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థతో అనుసంధానించబడి ఉందని, ఈ ప్రాజెక్టుతో స్థానిక ప్రజలు 60% నుంచి 100% విద్యుత్ బిల్లులను ఆదా చేస్తారని గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. దీంతో ఈ ప్రాజెక్టును ప్రధాని దేశంలోనే తొలి సౌర విద్యుత్ గ్రామంగా మొదేరాను ప్రకటించనున్నారు. సోమవారం భరూచ్, అహ్మదాబాద్, జామ్నగర్లోని అమోద్లో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించి మరుసటి రోజు ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయానికి వెళ్లనున్నారు. తర్వాత మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించే యాత్రికులకు ఆధునిక సౌకర్యాలను అందించే మహాకాల్ లోక్ ప్రారంభోత్సవానికి మోదీ హాజరవుతారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు టీవీ 45.